వందనాలండి. ఈరోజు మే 9, పౌలు వివరించిన 3 రకాల మనుషుల గురించి ఈరోజు తెలుసుకుందాం. మొదటి కొరింథి 2:14 నుంచి 3:3 వరకు మీరు చదివితే 3 రకాల మనుషులు కనపడతారు. ఇక్కడ ప్రకృతి సంబంధి అయిన మనుషుడు దేవుని ఆత్మ విషయాలను అంగీకరింపడు అని మొదలు పెడుతున్నాడు. ఆత్మ ద్వారా సిలువను గురించిన ప్రత్యక్షతను అంగీకరించే విధానాన్ని బట్టి పౌలు మనుషులను 3 రకాలుగా విభజించాడు. మొదటిది ప్రకృతి సంబంధి. ఈ ప్రకృతి సంబంధి ఆత్మ వెలిగించబడినందున అతనిలో ఉత్తేజం లేదు కాబట్టి పరిశుద్ధాత్మను గురించిన సంగతులు అర్థం కావు. అవి అతనికి వెరితనము అనుకుంటాడు, కావున అనుభవంలోకి రాలేడు. అతన్ని నాస్తికుడు అనొచ్చు. పరిశుద్ధాత్ముడు అతనిలో లేనందున దేవుని మార్గాలు నమ్మలేడు. మనుషుల మధ్య అంతరాలు విభేదాలు పెంచుతాడు. యూదాపత్రిక 19 కనపడుతుంది అది. అతను పాపం వల్ల మరణించిన స్థితిలో ఉన్నాడు. అటువంటి వారిని మనం వెలిగించాలి. 2వది శరీర సంబంధి. ఇతడు ఉత్తేజింపబడ్డాడు కానీ ఇంకా ఉత్తేజం లేనివాడినిగానే ఉన్నాడు. అతన్ని వెలిగింపబడ్డాడు కానీ దీపపు వత్తి సంరక్షణ లేక కాలిపోయింది, అంటే ఇంకా కొడగట్టిపోయింది. అసూయ కలహాలు రేపే మనస్తత్వంతో ఇంకా ఆత్మీయంగా ఎదగని చిన్న పిల్లాడిగా ఉన్నాడు. విశ్వాసే కానీ ఎదగని స్థితిలో ఉన్న క్రైస్తవుడు కాబట్టి ప్రభు అభిప్రాయానికి ప్రాధాన్యత ఇవ్వకుండా తోటి మనుషులకు ప్రాధాన్యత ఇస్తాడు. ఆత్మీయ ఎదుగుదలకు దేవుని వాక్యం కావాలి. పౌలు అలాంటి వాడిని ఘనపదార్థం స్థాయికి ఎదగకుండా ఇంకా పాలు తాగే స్థాయిలోనే ఉన్నవాడిగా వివరించాడు. 3వది ఆత్మ సంబంధి. ఇతను ఉత్తేజింపబడి ఆత్మీయ పరిపూర్ణతలోకి ఎదిగినవాడు కాబట్టి ఇహలోకపరమైన విషయాలందు ఆసక్తి కనపరచక సత్య మార్గంలో పయనిస్తూ అవిశ్వాసులకు అర్థం కాకుండా ఉంటాడు. యేసుప్రభు హృదయం కలిగి ఉండి వెలిగించబడ్డాడు కాబట్టి చీకట్లో ఉన్న ఇతరుల జీవితాలను వెలిగించే పనిలో ఉంటాడు. వాక్యంతోనూ పరిశుద్ధాత్మతోనూ అనుదిన సంబంధం కలిగి ఉండటం వల్ల అతనికి ఆత్మీయ ఆహారం నిరంతరం అందుతూ ఉంటుంది. ఇప్పుడు మనం మనల్ని మనం పరీక్షించుకొని మనం ఏ కోవకు చెందిన వారమో గుర్తించాలి. ఎందుకంటే ప్రకృతి సంబంధి మనం కాదు. దేవునికి స్తోత్రం. దేవుణ్ణి నమ్మిన తర్వాత కూడా మనం ఇంకా కూడా ఇహలోక సంబంధులుగానే, మనము శరీర సంబంధులుగానే ఉంటున్నాం. శరీర సంబంధులు అంటే ఇహలోక ఆశలు కానీ, శరీరాశ, నేత్రాశ, జీవబిడంబం ఇవి వదలకుండా అట్లాగే పట్టుకొని ఉండేవాళ్ళు ఆత్మీయులుగా ఎదగలేం. కాబట్టి ఆత్మ సంబంధులుగా ఎదగాలి అని మనం నిర్ణయించుకోవాలి. లేకపోతే ఇలాగే ఉంటే మనకు పరలోక ప్రాప్తి దయచేయడు దేవుడు. ఆత్మ సంబంధి అయితేనే ఆత్మని గురించి అర్థం చేసుకోగలడు. ఆత్మ సంబంధి అయితేనే మనము దేవుని గురించి బాగా అర్థం చేసుకోగలం. ఆ విధంగా ఎదగాలంటే మనకు వాక్యం బాగా తెలిసి ఉండాలి, దేవుని గొప్పతనం తెలియాలి, అప్పుడే మనం ఆత్మీయంగా ఎదగలం. ఈ విధంగా మనం అందరం ఉండాలని ప్రార్థన చేసుకుందాం. దయా మేడ యేసునాయన, స్తోత్రం ప్రభువా. పౌలు వివరించినట్లు 3 రకాల మనుషులు ఉన్నారు నాయన. మరి మేము ఏ కోవకు చెందినామో మాకు అర్థమయ్యేటట్టు చేయమని వేడుకొంచున్నాం తండ్రి. దయా మేడ రక్షించిన మమ్మల్ని ఆత్మలో కూడా ఎదిగేదానికి సహాయం చేయమని వేడుకొంచున్నాం. మేము ఆత్మీయంగా ఎదగకపోతే మీకు దగ్గర కాలేం కాబట్టి, తప్పనిసరిగా ఆత్మీయంగా ఎదగాల్సిన అవసరం ఉంది కాబట్టి మాకు తోడై ఉండమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.